పక్కకి వెళ్తే ఎగబడ్డారు సీఆర్ గారు లాగా ఉన్నారు. చిన్నప్పుడు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని స్కూల్లో టీచర్లు అడిగితే హీరో అవుతా అని ఆ కుర్రాడు నిజంగానే హీరోలాగే జవాబు చెప్పాడు. అందరూ నవ్వినా ఆ కుర్రాడు మాత్రం కంగారు పడలేదు. సరిగదా, అప్పుడే హీరో అయిపోయినట్టు కాలరెగరేశాడు. అది అతనికి తన మీద ఉన్న నమ్మకం. అయితే ఇది అతి నమ్మకం కాదు, తాను హీరో అవ్వాలన్న తన సంకల్పానికి నిదర్శనం. ఎందరికో స్ఫూర్తిని సంకల్ప బలాన్ని కలగజేసిన మెగాస్టార్ చిరంజీవినే తనకు సైతం మార్గదర్శిగా భావించి ఆయన సినిమాలతో పాటు పెరిగి నిజంగానే హీరో అయ్యాడు. ఆయనే మిస్టర్ కిరణ్. మాస్టర్ కిరణ్ గా తను ఏదైతే స్కూల్లో హీరో అవుతానని చెప్పాడో అతనే మిస్టర్ కిరణ్ అయ్యి అనుకున్నది సాధించాడు. మెగా అన్నయ్యని ఆరాధించి ఆయనలోని నిరంతర శ్రమని ఆదర్శంగా తీసుకుని తాను హీరో అయ్యాడు. దట్ ఈజ్ హీరో కిరణ్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం ద్వారా చిన్న పాత్రలో తెరంగేట్రం చేసిన ఆయన ప్రస్తుతం డామ్ ది రియల్ స్టార్ సినిమా ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. చిన్న చిన్న పాత్రల ద్వారా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి ఆశీస్సులతో తెరమీద కనిపించి ఆపై విభిన్నమైన మాస్ ఇమేజ్ తో రియల్ స్టార్ గా ఎదిగిన శ్రీహరి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్ లో కిరణ్ రియల్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు ఒక భారీ తెలుగు చిత్రంలోను మరో తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్న వెర్స్టైల్ హీరో కిరణ్ ని స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది సెల్యూట్ ఇండియా తెలుగు ఛానల్. రియల్ స్టార్ శ్రీహరి పాత్రలో నటించడానికి తాను ఎలా ఇష్టపడుతూ కష్టపడుతున్నది, తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకున్నది మొదలైన వివరాలు ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే మీకోసం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. త్వరలో వస్తున్నాడు డాన్ ది రియల్ స్టార్. దీన్ని కాలేజీలో వాడదాం అనుకున్నా కానీ ఈడ వాడాల్సి వస్తుంది. To the world, come on.